రాష్ట్రంలో వ్యవసాయ ఉత్పత్తుల గిట్టుబాటుకు సంబంధించి ఉన్నటువంటి సమస్య మీ తెలియదు కాదు అధ్యక్ష. ఒకవైపు ఏదైతుందో మరి వ్యవసాయ ఉత్పత్తులకు పెట్టుబడి పెరిగిపోవటము, ఇవాళ అకాల వర్షాలతో ఏదైతుందో అటు పత్తి పంట కానీ ఇటు వరి పంట కానీ రెండు పంటలు కూడా తీవ్రంగా నష్టపోవడం జరిగింది అధ్యక్ష. ఇలా పత్తి కానీ వరి కానీ రెండు కూడా, వరి ఏదైతుందో తోమ పొట్టుతోని మనం ఆశించిన పంటలో కనీస సగం కూడా చేతి రావడం లేదు అధ్యక్ష. ఇవాళ మీ తిరిగి అధ్యక్ష, మరి గౌరవ మంత్రి గారు ఏదైతుందో గిట్టుబాటు ధర లభించక పంట తగలబెట్టుకుంటున్నా అని చెప్పండి లేదని అధ్యక్ష. అధ్యక్ష నేను మీ దృష్టి పట్టుకొస్తున్నా, వరి పంటకు మంట సూర్యాపేటలో పొలానికి నిప్పు పెట్టిన రైతు సూర్యాపేట జిల్లా ఎర్రవేలలో మంటలో కాలిపోతున్న వరి పైరు అధ్యక్ష. నేను మీ ద్వారా గౌరవ మంత్రి గారు పంపిస్తున్న అధ్యక్ష, ఇవాళ తోమ పొడితో ఏదైతుందో ఇలా ప్రభుత్వము 1790 రూపాయల మద్దతు ప్రకటించినప్పటికీ కూడా దిగుబడి తగ్గిపోవడమే కాకుండా నాణ్యత లోపించిందని చెప్పని మద్దతు ధర రావటం లేదు అధ్యక్ష అని చెప్పంటున్నా. అంటే పత్తికి సంబంధించి మీరు 4320 రూపాయలు మద్దతు ధర పేర్కొంటున్నప్పటికీ ఇవాళ మీరు దాని తేమ శాతం అని చెప్పి పేర్కొంటూ కనీసం 2000-3000 కూడా లభించలేదు అధ్యక్ష. ఇది అన్నది కాదు, స్వయంగా మార్కెటింగ్ శాఖ ఏదైతుందో ఇవాళ మార్కెట్ లో వచ్చిన పత్తిలో కేవలం 15% మాత్రమే మరి మద్దతు ధర కల్పించడం జరిగిందని చెప్పని స్వయంగా మార్కెట్ శాఖ పేర్కొంది అధ్యక్ష అని చెప్పంటూ నేను ఇది 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 నేను చెప్పేది కాదు అధ్యక్ష, స్వయంగా మార్కెట్ శాఖ పేర్కొంటుంది అధ్యక్ష అని చెప్పంటున్నా. దయచేసి అందుకే నేను కోరేది ఏంటంటే ఎప్పుడైతే కేంద్ర ప్రభుత్వం ప్రకటించే మద్దతు ధర గిట్టుబాటు కానప్పుడు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వము అదనంగా బోనస్ కల్పించడం అనేది ఆనవాయితీ అధ్యక్ష అని చెప్పంటున్నా. ఇవాళ మిర్చికి సంబంధించి ఇవాళ మన రాష్ట్రంలో కనీసం 4000-5000 రూపాయలు కూడా మద్దతు ధర లభించినప్పుడు ఖమ్మ మార్కెట్ లో జరిగిన ఒక సంఘటన మీకు తెలుసు అధ్యక్ష, ఏ విధంగా గిరిజన రైతులకు బేడీలు వేసి ప్రదర్శన చేసిందో. అదే మన పొరుగు రాష్ట్రం అధ్యక్ష మిర్చికి రైతాంగానికి గిట్టుబాటు కల్పించాలని చెప్పని 1500 బోనస్ ఇచ్చింది అధ్యక్ష అని చెప్పంటారు. పసుపు ఏదైతుందో మార్కెట్ ద్వారా 6500 పెట్టి పసుపు కొనుగోలు చేయించింది అధ్యక్ష అని చెప్పంటున్నా. అదే మన రాష్ట్రంలో అధ్యక్ష కనీసం 4000 రూపాయలు కూడా ధర లభించక మరి రైతు ఆత్మహత్య చేసుకుంటూ అధ్యక్ష అని చెప్పంటున్నా. ఇవాళ సభలో చర్చ జరిగిన తదుపరి కూడా అధ్యక్ష చెప్పంటున్నా నేను, ఇది ప్రభుత్వ దోపిడీయే. ఇలా ప్రభుత్వం ఏదైతుందో మీరు పత్తికి 4320 రూపాయలు మద్దతు ప్రకటించినప్పటికీ లభించే ధర ఏదైతుందో కేవలం 1500 మాత్రమే అధ్యక్ష అని చెప్పంటున్నా. నేను మీ ద్వారా ఈ పత్రికా ప్రకటన కూడా నేను పంపించిన అధ్యక్ష అని చెప్పంటున్నా. అట్లాగే సన్న బియ్యానికి సంబంధించి గత సంవత్సరం ఏదైతుందో గౌరవ మంత్రి గారు సన్న బియ్యం 1800 కొంటా అని చెప్పని స్వయంగా వ్యవసాయ శాఖ మంత్రి పేర్కొన్న అధ్యక్ష అని చెప్పంటున్నా. బీపీటీని ప్రభుత్వానికి ఉంటుంది, క్వింటల్ రూపాయలు 1800 చెల్లిస్తామని మీరు పేర్కొన్న అధ్యక్ష. ఇవాళ ఏమైపోయింది, దొడ్డు వడ్లకు ధర లభించబోవడమే కాదు సన్న వడ్ల కూడా ఏదైతుందో 1600 కూడా లభిస్తుంది అధ్యక్ష అని చెప్పంటున్నా. అదే మార్కెట్ లో బియ్యం ధర చూస్తే 40 రూపాయలు 42 రూపాయలు అధ్యక్ష అని చెప్పంటున్నా. ఇవాళ బియ్యం 40 రూపాయలు 42 రూపాయలు ఉన్నప్పుడు మార్కెట్ లో ఏదైతుందో కనీసం 2000-2500 లభించాల్సినటువంటి ఒక సన్న బియ్యం ధర ఇలా కనీసం 1600 కూడా లభిస్తలేదు అధ్యక్ష అని చెప్పంటున్నా. మంత్రి గారు ఏదైతుందో గత సంవత్సరం మీరు 1800 అన్నారు, ఈ సంవత్సరం ఏదైతుందో పెరిగినటువంటి ఉత్పత్తి వ్యయాన్ని పరిగణలోకి తీసుకుంటే సన్న బియ్యానికి కూడా సన్న వడ్ల కూడా మీరు కనీసం 2000 ధరకు కొనిపించాల్సిన బాధ్యత మీ మీద ఉంటుంది అధ్యక్ష అని చెప్పంటున్నా. అదే ప్రభుత్వము మీరు విద్యార్థులకు ఏదైతే సన్న బియ్యం మేము సరఫరా చేస్తామని చెప్పని మీరు కిలో 30-32 రూపాయలు సేకరిస్తున్నారు. మరి అదే రైస్ మిల్లర్ ఏదైతుందో మార్కెట్ లోకి వచ్చేవరకల్ ఏదైతుంది ఇవాళ కనీసం ధర మరి కల్పితం లేదు. మరి ప్రభుత్వం ఏం చేస్తుండే అధ్యక్ష, మన పొరుగు రాష్ట్రం ఛత్తీస్గఢ్ లో ఏదైతుందో వరి ధాన్యం మీద 300 రూపాయలు బోనస్ కల్పిస్తున్నారు అధ్యక్ష అని చెప్పంటున్నా. మరి గుజరాత్ ఏదైతుందో పత్తి మీద 500 రూపాయలు బోనస్ కల్పిస్తుంది అధ్యక్ష. మీరు ఈ రకంగా ఆలోచన చేస్తే మరి తెలంగాణ రాష్ట్రం ఇవాళ రైతుకు అనుకూలంగా మీరు ఉన్నారా? ఏమనడమే పెట్టుబడి రాయితీ ఇస్తాం 4000 రూపాయలు ఇస్తాం ఏదని 4000 రూపాయలు లెక్క రైతు ఇవాళ కష్టాలు ఉండి ఆత్మహత్యల పరంపర కొనసాగుతుంటే
ఆ రైతులు ఆదుకోవాల్సిన ఒక ప్రభుత్వం ఏదైతే ఉందో రైతాంగానికి గిట్టుబాటు కల్పించలేక మేము రాబోయే సంవత్సరం 4000 రూపాయలు ఇస్తాం. మీరు 4000 రూపాయలు ఎక్కడ గిట్టుబాటు చెప్పండి. మీరు వరి ధాన్యం మీద 300 రూపాయలు బోనస్ ఇస్తే 30 క్వింటల్కి ఎంత వస్తుంది? 30 × 300 9000 రూపాయలు అవుతుంది. మీరేమంటారు? 4000 రూపాయలు ఇస్తామని చెప్పంటారు. ఇలా 9000 రూపాయలు అధికమా 4000 రూపాయలు అధికమా అధ్యక్ష? ఇలా 500 రూపాయలు ఏదైతే ఉందో పత్తి మీద బోనస్ ఇస్తుంది గుజరాత్ ప్రభుత్వం. ఇలా 10 క్వింటల్ పత్తి మనం కనీస దిగుబడి లెక్క పెట్టుకున్నా 10 × 500 ఎంత అవుతుంది అధ్యక్ష? 5000 అవుతుంది అధ్యక్ష చెప్పంటున్నా. ఇలా మిర్చి 15000 బోనస్ ఇస్తే 10 క్వింటల్ లెక్క పెట్టుకున్నా ఎంత అవుతుంది అధ్యక్ష? బోనస్ 15000 అవుతుంది. మీరేమంటారు? 4000 అంటారు. ఇది ఏ విధంగా సమంజసం అధ్యక్ష చెప్పంటు నేను. దయచేసి ఏదైతే ఉందో ఇలా రాష్ట్ర ప్రభుత్వం మీరు ఈ వ్యవసాయం రైతు వ్యతిరేక విధానాన్ని విడనాడండి. రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పారంటే కేవలం మాటలతో కాదు చేతులతోని నిర్దిష్టంగా దేశంలో ఉన్నట్టు 29 రాష్ట్రాలలో కేవలం గిట్టుబాటు ధర కల్పించే ప్రభుత్వం ఏదైనా ఉన్నది అని చెప్పంటే అది కేవలం తెలంగాణ ప్రభుత్వం మాత్రమే అని చెప్పట్టు అధ్యక్ష చెప్పట్టు నేను. నిన్న కాకపోతే 1వ తారీఖు నాడు ఏదైతే ఉందో గౌరవ ముఖ్యమంత్రి గారు సభలో చెప్పారు రైతాంగానికి గిట్టుబాటు ధర కల్పించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. ఎక్కడ ఉంది అధ్యక్ష చెప్పట్టు నేను? మీరు ఏ వ్యవసాయ ఉత్పత్తులకు మీరు గిట్టుబాటు ధర కల్పిస్తున్నారు? మీరు పత్తి కల్పించిందా? పరిధానాన్ని కల్పిస్తుందా? సన్న పరిధానాన్ని కల్పిస్తున్నారా? దయచేసి చెప్పండి అధ్యక్ష చెప్పండి నేను. రైతాంగాన్ని బేడీలు వేసి తింటున్నాము. చరిత్ర ఎక్కడ ఉందా అధ్యక్ష? చరిత్ర ఎక్కడ ఉందా అధ్యక్ష అని చెప్పండి నేను. గౌరవ వ్యవసాయ శాఖ మాత్రం ఏదైతే ఉందో కేవలం ఏదైతే ఉందో మీరు లేదండి లేదండి అని జవాబు చెప్తే సరిపోదు అధ్యక్ష. లేదండి లేదని జవాబు చెప్తే సరిపోదు అధ్యక్ష అని చెప్పండి నేను. ఇలా ఖమ్మంలో బేడీలు వేసినట్టు ఒక చరిత్ర ఎఫ్ఐఆర్ తో పాటుగా నమోదై ఉన్నది అధ్యక్ష అని చెప్పంటున్నారు. వాళ్ళందరూ గిరిజన రైతు అధ్యక్ష అని చెప్పంటున్నారు నేను. అట్లాగే ఏదైతే ఉందో వరి పంట తగలబెట్టుకున్నందుకు కూడా మీకే ఉదాహరణ పంపించే అధ్యక్ష అని చెప్పంటున్నాం. మీరు పంటలు తగలబెట్టడం లేదని చెప్పంటున్నారు అధ్యక్ష. ఇవాళ మీరు నిర్దిష్టంగా మద్దతు ధర మీరు కల్పించలేకపోతున్నారు కాబట్టి, రెండవది మద్దతు ధర గిట్టుబాటు కావటం లేదు కాబట్టి వ్యవసాయ ఉత్పత్తులకు ఇవాళ మద్దతు ధర నాణ్యత అనేటువంటి నెపంతో మరి కోట కాకుండా ఇలా కేంద్ర ప్రభుత్వం ప్రకటించారు.